వద్దండి. ఉంచుకోవయ్యా, మంచి పుస్తకం. చదవడానికే గాని మరవడానికి పనికి రాదండి. ఆ పడలా నలిగిపోతుంది. ఇంకేమైనా ఉంటే పట్టుకురండి. స్టార్డస్ట్, ఫిలిం ఫేర్, న్యూస్ పేపర్ అట్టంటే గిరాకే అండి. ఇదిగో ఇది ఊరికేస్తాను, తీసుకో. ఇదెందుకండి నాకు మీ బోటాలకు గానీ? అంటే అది 4 కిలోలు 3 రూపాయలు అంతేనా? 10 రూపాయే ఇచ్చేది ఓ కూరవాళ్ళం కదాలని 3 రూపాయలు ఇస్తున్నా. ఇవన్నీ శ్రీశ్రీ పుస్తకాల్లో ఉన్నాయి. చివరి వరకు నాకు తోడున్నది శ్రీశ్రీ గారు. ఒకరే ఆయన పుస్తకాలు ఖరీదుకి తీసారా? ఖరీదుకి ఇవ్వలేదు, తూకానికి ఇచ్చేశాను. విప్లవ కవి శ్రీరంగం శ్రీనివాసరావు గారి విలువ 3 రూపాయలు. శ్రీశ్రీ నాకు దైవమే, కానీ ఆ దైవాన్ని కూడా కదిలించే దయ్యం ఆకలి. ది ఓన్లీ ప్రెసెంట్ అండ్ ది ఓన్లీ పోర్చెంట్. ఆకలేసి కేకలేశానన్నాడు శ్రీశ్రీ. నమ్ముకున్నదే అమ్ముకున్నాడు ఈ అభినవ శ్రీశ్రీ. మానాభిమానాన్ని కూడా అమ్ముకోమంటుంది ఆకలి. ఈ మహాకవి శ్రీశ్రీ అంత పర్వాలేదు. కానీ నాకు ఒకటే బాధ, ఇవన్నీ సాయంత్రానికి ఇండియా గేట్ దగ్గరికి పోతాయి మిఠాయి పొట్లం కట్టడానికి. నువ్వు రావటానికి ముందు కాస్త బియ్యం, కాస్త పచారి కొట్టు సామాన్లు కొన్ని పెడదాం అనుకున్నాను. 3 రూపాయలు ఉన్నాయి, ఇవి కూడా ఖర్చు అయిపోతే ఆదుకోవడానికి శ్రీశ్రీ కూడా లేడు. మా నాన్నగారితో బీరాలు పలికాను, నా బ్రతుకు నేనే బ్రతుకుతానని. ఎలాగైనా బ్రతకాలనుకుంటే ఎలాగోలా బ్రతికేద్దును, కానీ ఇలాగే బ్రతకాలనుకున్నాను. అది వీలు పడదు ఈ దేశంలో. నా చుట్టూ స్వార్థం చేస్తున్న విలయ తాండవాన్ని సహించలేకపోయాను, అందుకే ఏ ఉద్యోగంలోనూ నిలబడలేకపోయాను. కానీ ఎన్ని రోజులు నా ఉండగలను చెప్పు. ఆదర్శాలు అన్నం పెట్టవు, ఆకలి ఊదే నాదస్వరానికి ఆటకు తప్పదు మనిషి. ఆకలి నన్ను బలహీనపరుస్తుంది, కానీ అది నన్ను బలి తీసుకోగలదా? అది చూస్తాను. నేనే నాశనమైనా సరే నా ఆశయాల్ని నాశనం చేసుకోను, కానీ నిన్ను మాత్రం ఈ యజ్ఞంలో సమిధని కానివ్వను. నీకు ఒక పూట భోజనం ఇవ్వగలనే నమ్మకం శ్రీశ్రీ గారి పుస్తకాలతో పోయింది. నీ బ్రతికేదో నువ్వు బ్రతుకు, సుఖంగా బ్రతుకు. ఎప్పుడైనా తీరిగ్గా ఉన్నప్పుడు పిచ్చివాణ్ణి తను. అయిందండి, రోజు 7 గంటలకి వచ్చేదానికి 12 అయిందని కంగారు పడిపోయాను. ఇంతసేపు ఇక్కడ కూర్చున్నాను, అక్కడ రావాలనుకున్నాను. ఏమైంది? ఏ దేవి, ఏ నా ఉద్యోగం పోయిందండి. ఎలా? బిడ్డను తీసుకొని బజారుకి వెళ్ళాను, కొట్లోకి వెళ్ళి తిరిగి వచ్చేసరికి బిడ్డను ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు. నాకు నేను అడగిపోయాను, బిడ్డను ఎక్కడెక్కడో వెతికాను, దొరకలేదు. పోలీసులు చెప్పాను, బిడ్డ తల్లిదండ్రులు నన్ను తిట్టి పోసుకున్నారు, నన్ను సందేహించారు. చివరికి నేను ఏ పాప ఎరగని నమ్మకంతోనే నన్ను వదిలారు. నన్ను నమ్మి బిడ్డను అప్పు చెప్తే నేను పొట్టిని పెట్టుకున్నాను. ఏయ్
మనకి ఏది కుదురే ఈ బిడ్డతో ఒక జాక్పాట్ కొట్టేద్దాం బిడ్డ ఎంట్రా వస్తున్నా డబ్బును వాడు బిడ్డ డబ్బును ఎత్తుకొచ్చేసాను రేపే వాడికి ఫోన్ చేస్తాను 10,000 ఇయ్యి లేకపోతే బిడ్డ ఖాళీ ఎలా ఉంది తెలియక ఐడియా చేపెట్టండి నువ్వు వెళ్ళు నేను వస్తున్నా ఉండు నేను కూడా వస్తున్నాను చెప్పురా ఎవడా తెలియదు దిలీప్ అంటూ ఎవరూ లేరా దిలీప్ అంటూ ఎవరో లేరా నేను చేస్తున్న ఇలాంటి పనులన్నిటి కోసం ఒక పేరును కల్పించి పెట్టుకున్నానంటే ఐ డిడ్ ఇట్ ఈ దిలీప్ నా చుట్టూ ఉన్న ఈ సమాజమే దిలీప్ అది చూపించిన దానిలో నేను డబ్బు సంపాదిస్తున్నాను రా కొట్టరా కానీ ఒక నిమిషం నువ్వు ఇక్కడ ఉండకు మళ్ళీ వైపు చూసావా నరికేస్తాను